కృష్ణా జిల్లా కైకలూరు తెరిక గ్రామంలో జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మాటలు చూసినప్పుడు ఒక్కొక్కసారి ఆశ్చర్యంగా ఇచ్చే మాటలు. దళితులుగా పుట్టాలని ఎవరనుకుంటారు అని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి చాలా ఎద్దట్టుగా మాట్లాడే మాటలు మన కళ్ళ ముందరినీ కనిపిస్తా ఉన్నాయి. ఆ నాన్నగారు ఎక్కడ, ఈ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అని చెప్పి ఒక్కసారి బేరీజు వేసుకుంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తుంది ఇద్దరి మధ్య. ఆ రోజుల్లోనే మహాకవి గురిజాడ దాదాపుగా 100 సంవత్సరాలు పైగానే అన్నాడు. ఆయన అన్న మాటలు ఇవాళకి కూడా నాకు స్ఫూర్తి. ఎంచి చూడగా మనుషులందున మంచి చెడలు రెండే కులములు. మంచి అన్నది మాల అయితే నేను ఆ మాలనైతా అని 100 సంవత్సరాల కిందట గురుజాడ గారు అన్న మాటలు ఇవాళకి కూడా ఇంకా వివక్షతో మనం బతుకుతా ఉన్నాము అని అంటే గదేడే చెప్పాల్సిన పనులు. రిపబ్లిక్ డే వచ్చినప్పుడు కానీ ఇండిపెండెన్స్ డే వచ్చినప్పుడు కానీ నేను మైకు పట్టుకుని మాట్లాడితే ఖచ్చితంగా మైకు పట్టుకుని మాట్లాడే అంశాలలో ఒక అంశం ఏమిటి అని అంటే ఇవాళకి కూడా ప్రజాస్వామ్యం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా సిగ్గుతో తలంచుకుని ఉండాల్సిన పరిస్థితి ఇవాళ భారతదేశంలో ఉంది అని అంట. ఎందుకనంటే కేవలం దళితులు యేసు ప్రభులో లేకపోతే ఇంకొక మతాల్లో ఎంచుకుంటే వాళ్ళ పేరు ఏ దావీదో ఏ సాలమన్నో అని పెట్టుకుంటే వాళ్ళకు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వరట. ఇంతకన్నా దారుణం ఎక్కడన్నా ఉంటుందని అడుగుతా ఉన్నా. కేవలం వాళ్ళ పేరు మార్చుకుంటే లేకపోతే వాళ్ళు వేరే మతంలోకి ఏదైనా వేరే దేవుళ్ళు ఏదైనా కొలుస్తే తప్ప అని అడుగుతా ఉన్నా. 60 సంవత్సరాల పైగానే మనకు స్వాతంత్రం వచ్చినా కూడా ఇవాళకి కూడా మంచి చెడులకు మధ్య తేడా కనపడ్డం మనకు. ఏ మతమైతేనేమి, ఏ దేవుడైతేనేమి, వాళ్ళు బతికే బతుకులు మారడంలా వాళ్ళు ఇవాళకి పేదరికంలోనే ఉన్నారు. అటువంటి వాళ్ళు కేవలం పలాని దేవుని కొలుస్తా ఉన్నారు, పలాని పేరు వాళ్ళకు ఉంది అని చెప్పి సర్టిఫికెట్లు కూడా ఇవ్వని పరిస్థితిలో ఇవాళ వీళ్ళంతా కూడా వివక్ష చూపుతా ఉంటే ఇవాళకి కూడా 60 సంవత్సరాలు పైగానే మనకు స్వతంత్రం వచ్చినా కూడా ఇవాళకి కూడా మనం పోరాటం చేయవలసిన పరిస్థితి వస్తా ఉంది అని అంటే నిజంగా భారతదేశం సిగ్గుతో తలంచుకోవాలి. ఈ అంశం మీద రేపు పొద్దున దేవుడు ఆశీర్వదించి నా ద్వారా దేవుడు ఈ మార్పును తీసుకుని రాగలిగితే నాకన్నా అదృష్టవంతుడు బహుశా ప్రపంచంలోనే ఎవడు లేడని చెప్పి నేను భావిస్తాను. ఇవాళ ఇక్కడ 4 సంవత్సరాల పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన మీరు అంతా కూడా చూశారు. చూసిన నేపథ్యంలో నేను ఇవాళ మీ అందరితో కూడా ఈ ఆత్మీయ సమ్మేళనం జరుపుతా ఉన్నా. 4 సంవత్సరాలు ఇదే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూపిస్తూ ఇది ఆయన మేనిఫెస్టో 24వ పేజీన ఇలా ఎన్నికల ప్రణాళిక ఆయన రిలీజ్ చేస్తాడు. ఎన్నికలు వచ్చినప్పుడు తనకన్నా పెద్ద దళితుడు ఎవడు లేడు అని చెప్పి చెప్పుకుంటా ఉంటాడు. ఎన్నికలు వచ్చినప్పుడు ఒక డోలు ఎవరిదన్నా కనిపిస్తే వెంటనే తీసుకుంటాడు, టప 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 కొడతాడు. అందరికన్నా పెద్ద అందరికన్నా కుటుంబ పెద్ద నేనే, నాకన్నా పెద్ద దళితుడు ఎవడు లేడు అని చెప్పిన ప్రోజలు ఇస్తాడు. ప్రోజలు ఇచ్చిన తర్వాత ఈ ఎన్నికల ప్రణాళికను ఇలా రిలీజ్ చేశాడు. చేసిన తర్వాత నేను ఆ ఎన్నికల ప్రణాళికల్లో నుంచి నేను కొన్ని మాటలు మాత్రమే చదువుతాను. ఒకసారి మీరంతరు మీరే చెప్పండి, ఇవన్నీ మనకు అయ్యాయా లేదా అన్న సంగతులు. హాస్టల్ మెస్ ఛార్జీల ధరలు సూచిక అనుగుణంగా ఎప్పటికప్పుడు సవరించడం జరుగుతుందనంట. అడుగుతా ఉన్నా, మెస్ ఛార్జీలు హాస్టల్ మెస్ ఛార్జీల ధరలు పెరిగాయా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని. నేను
తిరగడం కదా దేవుడు ఎరుగు. ఉన్న స్కూళ్ళను ఉన్న హాస్టళ్లను దగ్గరుండి మూసేయించే కార్యక్రమం జరుగుతూ ఉంది. దాదాపుగా 678 స్కూళ్లను హాస్టళ్లను మూసేసిన ఘనచరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. అటువంటి వ్యక్తి ఈ 4 ఏళ్లలోనే 678 హాస్టళ్లు మూసేయించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక్క రూపాయి కూడా బస్ ఛార్జీలు పెంచకపోగా మేనిఫెస్టోలో ఆయన అన్న మాట ఉంది, అందరితో ఆగిపోలేరు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని 100% సక్రమంగా అమలు చేస్తాం, అమలు చేయని వారిని అతిక్రమించే వారిని శిక్షిస్తామంట ఆయన అన్న మాట. ఆయన ఎస్సీ సప్లాన్కు సంబంధించి ఆయన ఈనాడు పేపర్ కట్టిన వాళ్ళ పేపరే కాబట్టి మళ్ళా మనం సాక్షి చూపించినామనంటే సాక్షియే అంటారు, కానీ వాళ్ళ పేపర్ కట్టింగ్ చూపిస్తామని. దాంట్లో వీళ్ళు రాసింది 19/11/2017 ఈనాడు కట్టింగ్, 19/11/2017 సంవత్సరం 19/11/2017లో కేటాయింపులంత వ్యయమంత అని చెప్పి 2014-15లో 4,278 కోట్లు కేటాయింపు చేస్తే ఖర్చు పెట్టింది 2,374 మాత్రమే, అంటే 55%. 2015-16లో 5,982 కోట్లు కేటాయింపులు చేస్తే ఖర్చు పెట్టింది ఎంత అంటే 3,278, అంటే 55.73%. 2016-17లో కేటాయింపులు 8,724 అయితే ఖర్చు పెట్టింది ఎంత అంటే 6,576, 75%. 2017-18 కేటాయింపులు 9,847 కోట్లు అయితే ఖర్చు పెట్టింది ఎంత అంటే 5,348 కోట్లు, అంటే 54%. మరి ఎందుకు ఈ కేటాయింపుల్లో ఇంతింతగా చేస్తా ఉన్నాము అని చెప్పి ఊదరు కొడుతూ కేటాయింపులు చేస్తారు, చివరికి సంవత్సరానికి వచ్చేసరికి ఖర్చు పెట్టే దాంట్లో సగం ఖర్చు పెడతారు. ఇలా మోసం చేయడం చంద్రబాబు నాయుడు గారికి ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. కానీ మేనిఫెస్టోలో చూస్తే ఏమంటాడు, ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని 100% అమలు చేస్తాం, అమలు చేయని వారిని అతిక్రమించే వారిని శిక్షిస్తామంట. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాలి ఇప్పుడు, అంతేకాదు దీని అర్థం వారు కేటాయింపులు చేశాడు, చేసిన తర్వాత దాంట్లో సగం కూడా డబ్బులు ఖర్చు పెట్టడం లేదు, మరి ఖర్చు పెట్టకుండా మోసం చేయడం సంవత్సరం అంటే నేను ఏదైనా అనుకుంటా ఏదో పొరపాటు జరిగిందేమో, ప్రతి సంవత్సరం కేటాయింపులు ఆ తర్వాత ఖర్చు పెట్టడానికి సగం ఖర్చు పెడతా ఉన్నారు. ప్రతి సంవత్సరం ఈ మాదిరిగా మోసం చేస్తా ఉంటే అతిక్రమించే వాళ్ళని శిక్షిస్తామని ఆయనే అన్నాడు మేనిఫెస్టోలో. ఇది మనం రాసింది కాదు, ఆయనంతకు ఆయనే ఆయన ఎన్నికల ప్రణాళికలో ఇలా పూజ పెట్టి ఈ మాదిరిగా పూజ ఇచ్చి ఈ మాదిరిగా అన్నాడు. సప్లాన్ సక్రమంగా అమలు చేయని వారిని అతిక్రమించిన వారిని శిక్షిస్తామని. మరి ఆయన జైలుకు పోకపోతే ఎవరు పోవాలి? మరి బ్యాక్లాగ్ పోస్టులని 6 నెలల కాలంలోనే అభ్యర్థులు అందుబాటులో ఉంటూ భర్తీ చేస్తామంట. ఒక్క బ్యాక్లాగ్ పోస్టుల్లా కానీ భర్తీ అయిందా ఈ 4 సంవత్సరాల కాలంలోనే అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఒక గవర్నమెంట్ ఉద్యోగం అన్న వచ్చింది నేను అడుగుతా ఉన్నా. భూమి లేని షెడ్యూల్ కులాల వారికి భూమి కొనుగోలు పథకం అంట. అన్నా 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 ఇంకా ఉన్నాయి, ఇంకా దగ్గర ఉన్నాయి, ఇంకా దగ్గర ఉన్నాయి అన్నా. ఇంకోటి ఉందా, భూమి లేని షెడ్యూల్ కులాల వారికి భూమి కొనుగోలు పథకం అంట. ఒక్క ఎకరాల్లో ఎవరికైనా భూమి కొనిచ్చినారా అని అడుగుతా ఉన్నా నేను. పోజు చూసినారా, బ్రహ్మాండంగా డోలు గీలు పెట్టుకుని బ్రహ్మాండమైన పోజు మళ్ళా ఎన్నికలు పోవాలంట. ఇదే నాన్నగారి హయాంలో అక్షరాల భూకంపులు ఎంత జరిగింది అని అంటే, అక్షరాల నాన్నగారి హయాంలో 32 లక్షల ఎకరాలను పంపిణీ చేశాడు 23 లక్షల మందికి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి హయాంలో పంపిణీ కదా దేవుడు ఎరుగు,
అసైన్డ్ భూమి అని చెప్పి ఎక్కడైనా కనిపించిందంటే అదేదో వాళ్ళ అత్తగారి సొత్తు అన్నట్టుగా మన దగ్గర నుంచి మనల్ని అడక్కోకుండా లాక్కునే కార్యక్రమాలు ఇవాళ జరుగుతా ఉన్నా. ఎక్కడ చూసినా కూడా ఒక్కసారి పేదవాళ్ళకి ఆ భూములు ఇచ్చేసిన తర్వాత అవి వాళ్ళ భూములు. అటువంటప్పుడు ఎవరికి అధికారం ఉందని అడుగుతా ఉన్నా, వాళ్ళ భూములు ఈయన అత్తగారి సొత్తు అన్నట్టుగా ఈయనకు నచ్చినప్పుడు మన భూములు వెనక్కి తీసుకునే కార్యక్రమం ఈయనకు అత్తగారి సొత్తారని అడుగుతా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇదే జరుగుతూ ఉంది. అసైన్డ్ భూములు ఎక్కడ కనిపించినా సరే అదేదో మనకు మన భూములు కాదన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా దాన్ని తీసుకునే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఎక్కడైనా కూడా షెడ్యూల్ కులాలకు చెందిన ఔత్సాహికులకు పరిశ్రమల స్థాపన కోసం 5 కోట్ల పెట్టుబడి వరకు వడ్డీ లేని రుణం సౌకర్యం కల్పిస్తారంట. ఒక్కరికన్నా నీకు ఇచ్చారని అడుగుతా ఉన్నానండి. అందులో కూడా ఇది ఆయన మేనిఫెస్టో, ఆయన మేనిఫెస్టో ఇది. కానీ ఆయన ఈ మధ్య 4 ఏళ్ళు దళితులను ఎవరిని పట్టించుకోలే, 4 ఏళ్ళు ఎవరిని పట్టించుకోకుండా 4 ఏళ్ళ తర్వాత సంవత్సరంలో ఎన్నికలు ఉన్నాయనేసరికి మీరు మన దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు, దళిత తేజమంట. ఆయన దళితులకు తేజమంట. 4 ఏళ్ళు ఆయన చేసింది చూపించినాం. ఇటువంటి వ్యక్తి దళితులకు తేజమైతే ఇక దళితులు ఎక్కడికి పోవాలా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీరందరి తరపున ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి గమనించి మనం అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారి పాలనలో 4 ఏళ్ళ ఈ పాలన మీరు చూశారు కాబట్టి ఈ పాలనలో మనకి ఎక్కడైనా మంచి కనిపించిందా అని అడుగుతా ఉన్నా. నిజంగా ఎక్కడైనా కూడా దళితులు ఎక్కడైనా కూడా ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఎక్కడైనా ఉంది అని అంటే అది ఎప్పుడైనా కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇబ్బందులు మొదలవుతాయి. కారం చేడు ఘటన దగ్గర నుంచి మీరు లెక్కేసుకోండి, ఎప్పుడైనా కూడా దళితులు ఇబ్బందులు పడ్డ రోజులు ఎక్కడైనా ఉన్నాయి అని అంటే అది ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుందో అప్పుడే దళితులు ఇబ్బందులు పడే పరిస్థితి మనం చూసాం. ఇవాళ ఈ 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన మీరు చూడండి. ఇదే 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో 2016 ఆగస్టులో తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో జానకీపేటలో దళితులు టీడీపీ నాయకులు చెట్టు కట్టేసి కొట్టిన ఘటన. ప్రతిపక్ష నాయకుడిగా నేను పోయా, గట్టిగా నిలదీస్తా. చంద్రబాబు నాయుడు గారు తూర్పుగోదావరి జిల్లాకు వచ్చినాడు, కానీ అక్కడికి రాలా. అక్కడికి వచ్చి కనీసం పలకరించా కూడా పలకరించాల. 2016 ఆగస్టు జరిగిన ఘటన. 2017 జులైలో ప్రకాశం జిల్లా దేవరపల్లిలో 70 ఏళ్ళగా దళితులు సాగు చేసుకుంటున్న భూముల్ని నీరు చెట్టు అంటూ ఆక్రమించుకున్నారు. నేను నీరు చెట్టు కింద దళితుల భూములు తప్ప వేరే భూములు లేదా అని అడుగుతా ఉన్నా. కాదు, భూములు ఉన్నాయి, కానీ దళితుల భూములు అయితే ఉద్దరుగా వచ్చాయి కదా అని చెప్పి వీళ్ళ భావన ఇలా అత్తగారు సొత్తు అనుకుంటా ఉన్నారు. నీరు చెట్టు కింద ప్రకాశం జిల్లా దేవరపల్లిలో 70 ఏళ్ళగా దళితులు సాగు చేసుకుంటున్న భూములు నీరు చెట్టు కింద ఆక్రమించుకున్నాడు తెలుగుదేశం ఎమ్మెల్యే. ఆక్రమించుకున్నాక దాని మీద గొడవ చేస్తూ ఆక్రమించుకోవడం అన్యాయమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మొత్తం నాయకులందరూ కూడా దేవరపల్లికి వెళ్ళారు. ఆ దళితులకు తోడుగా నిలబడి అది ఇష్యూ అంతా కూడా పెద్దదైతే అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో పొక్లీన్లు అక్కడ కనిపించిన పరిస్థితుల్లో కూడా దాన్ని అప్పుడు ఆపాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది వాళ్ళందరికీ తప్పక. 2017 డిసెంబర్లో విశాఖపట్నంలో మీరంతా కూడా చూశారు, జరిపోతుల పాలనలో టీడీపీ నాయకుడు ఒక దళిత మహిళను బట్టలూడు విరికిచ్చి కొట్టిన పరిస్థితి. ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందని అడుగుతా ఉన్నా. ఇంటినే ఆమె భూమిని ఆక్రమించుకునేందుకు, ఆమె అక్కడే ఉంది ఆ భూమిని ఆక్రమించుకునేందుకు, వాళ్ళ కుటుంబాలు అక్కడే ఉన్నాయని చెప్పి ఆక్రమించుకునేందుకు పశువులు కట్టి పశువుల మాదిరిగా టీడీపీ ఎమ్మెల్యేలు వాళ్ళ మనుషులు పోయారు. పోయి కొట్టి విశాఖపట్నంలో జరిగిన ఘటన ఇది. మన కళ్ళ ఎదుటిలే, యాక్షన్లు ఏం లేవు, ఎవరి ముందు యాక్షన్లు ఉండవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన
ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు అందరూ కూడా పోయి ఆ దళితులకు తోడుగా నిలబడితే అప్పుడు బలవంతంగా పోలీసులు కేసులు తీసుకున్నారు తప్ప అంతకు ముందు కేసులు తీసుకోలే. కేసులైతే తీసుకున్నారు కానీ ఇంతవరకు ఒక్కరిని కూడా బొక్కలో పెట్టలా. అదే తెలుగుదేశం పార్టీ పాలన. 2018 జనవరిలో గుంటూరు జిల్లా గొట్టిపాడులో దళితుల మీద మూకుమిడిగా తెలుగుదేశం నాయకులు దాడి చేశారు. మన అంతా కూడా చూస్తా ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి. 2018 జనవరిలో కర్నూలు జిల్లా రుద్రవరం మండలం నక్కల దిన్నెలో పారిశుద్ధ్య పనులు చేయటానికి నిరాకరించిన కారణంతో దళితులను గ్రామ బహిష్కరణ చేయటం. దళితులను గ్రామ బహిష్కరణ చేశారు. వారికి మంచినీళ్లు కూడా ఇవ్వకుండా నిలిపివేసిన పరిస్థితులు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 4 సంవత్సరాల్లో జరుగుతా ఉన్న పరిస్థితులు. నిజంగా ఇదే పెద్ద మనిషి దళితుల మీద ఈ రకంగా ఎందుకు జరుగుతా ఉన్నాయనంటే దానికి కారణం ఏమిటి అనంటే, ఒక నాయకుడనే వాడి నోట్లో నుంచి ఎటువంటి మాటలు వస్తాయో కింద గ్రామ స్థాయిలో ఉన్న క్యాడరు నాయకులందరూ కూడా అదే మాదిరిగానే ఉంటాం. నాకు దళితుల మీద ప్రేమ అని చెప్పి నేను చెప్పడం మొదలు పెడితే కింద ఎమ్మెల్యే స్థాయి గ్రామ స్థాయిలో ఉన్న నా క్యాడర్ అంతా కూడా మాకు కూడా దళితుల మీద ప్రేమ అని చెప్పి ప్రేమ చూపిస్తారు, ప్రేమ వలకపోస్తారు. నాయకుడిని బట్టి పార్టీ పోతుంది. ఎందుకు దానికి సంవత్సరాలుగా దళితుల మీద ఈ రకమైన పరిస్థితి ఉంది అనంటే దానికి కారణం, ముఖ్యమంత్రిగా ఉన్న ఒక వ్యక్తి ఆయన నోట్లో నుంచి ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని చెప్పి ఫిబ్రవరి 8, 2016లో ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మాట్లాడిన మాటలు ఇవి. ఒక ముఖ్యమంత్రిగా ఉన్న మాటలు మా వ్యక్తి ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరు అనుకుంటారు అని చెప్పి నోట్లో నుంచి మాట వస్తే ఇక కింద గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు, ఆ పార్టీకి చెందిన నాయకులు, క్యాడరు, ఇక వాళ్ళంతా దళితులను ఏం మాత్రం పట్టించుకుంటారు? ఆయనే లోకువుగా మాట్లాడితే ఇక ఆయన పార్టీ నాయకులకు గ్రామ స్థాయిలో మనం ఇంకా ఎంత లోకువుగా కనిపిస్తాం? ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా ఇవన్నీ అని అడుగుతా ఉన్నా. ఎస్టీలకు తెలివి లేదు అని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎస్టీలకు తెలివి లేదు అని చెప్పి కుప్పం నియోజకవర్గంలో 2017 జూలై 20న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు. తెలివి అనేది ఈయన అత్తగారు సొత్తారు అడుగుతా ఉన్నా. ఈయనకేం తెలివితేటలు ఉన్నాయి? 40 ఏళ్ళగా ఈయనకి ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి కాబట్టి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని ఇవాళ దోచుకుతుంటా ఉన్నారు. ఉన్న పరిస్థితులు ఇవాళ మనం చూస్తా ఉన్నా. ఈ పెద్ద మనిషి ఎస్టీలకు తెలివి ఉండదు అని చెప్పి ఈయన మాట్లాడతారు. ఇంకొక మనిషి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఆయనను అనుసరించి ఇంకొక మంత్రి చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ లో ఆయన ఏమంటాడు?